సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది. అసుర సంధ్య వేళ అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి. దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భూతప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం. విషక్రిములు మొదలైన రజోగుణ తమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి. అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు. రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు. ఏంటి, కొంతమంది తొమ్మిదింటికి పడుకుంటాడని వెటకాడం ఆడుతుంటారు, అలా వెటకాలం ఆడకూడదు, చాలా మంచి అలవాటు అని గుర్తుపెట్టుకోవాలి. 4 గంటలకు లేవడం 3 గంటలకు లేవడం మంచి అలవాటు. సరే, అందుచేత ఆ సంధ్యాదీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం. ఆ సంధ్యాకాలమునందు ఇంట్లో వెలిగిన దీపం ఉందే, పోని కరెంట్ లైటే అవనివ్వండి, కరెంట్ లైట్ వేసానంటే వేయకూడదు, ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి, ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి యందు ప్రవేశించిన పరమాత్మ, దీని రక్షణ చేత, దీని వెలుతురంతటా కొడుతోంది, దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు, ఇది రక్షిస్తోందని చెప్పాలి. దివ్యజ్యోతి పరం బ్రహ్మ దీపసర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎంత అందంగా ఇచ్చారో చూడండి. రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చెయ్యని విధి. రాత్రుల్లో పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే, ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి. మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు. పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారనుకోండి, అది సమాధి స్థితి అయిపోతుంది, విశేష పుణ్యం. అగస్త్యోమాధవశ్చైవ ముచుకుందో మహాబలః కపిలో మునిరాస్తీకః పంచైతే సుఖశాయినః. ఒక చోట అయితే అన్నారు, కొన్ని కొన్ని ఊళ్ళల్లో అదేంటి ఎక్కువగా పాములు తేళ్లు జెర్రీలు ఇలాంటివి తిరుగుతుంటాయి. అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూషయనం చేస్తున్నారనుకోండి, మీరు పడుకున్నప్పుడు తెలియకటుగా ఒక పాము రావచ్చు, ఒక తేలు రావచ్చు, ఒక జెర్రీ రావచ్చు. ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పాము వచ్చినా సరే అస్తీక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడగ కూడా విపదట. అగ్నిహోత్రాన్ని చూసి పాము దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. విషక్రిములు కూడా దగ్గరికి రావు. నిద్ర ఎందు రక్షణ వహిస్తుంది. అంత గొప్ప శ్లోకం అది. అలాగే కొంత ఇతపూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతుంటారు. అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరణే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. మనకి ఈ కంటితో చూడ్డానికి వీలుగా భగవానుడు రెండు రూపములలో కనపడతాడు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. సూర్యుణ్ణి మీరు కన్నెత్తి తేరిపారి చూడలేరు చాలాసేపు, చంద్రుణ్ణి చూడొచ్చు. ఆ చంద్రుణ్ణి చూడగానే ఒక నమస్కారం చేస్తారు. క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర నహి సమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే. ఔషధ విధి అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం. మందు మందుగా పనిచేయడం కాదు, ఆ మందు యందు ఈశ్వరానుగ్రహం ప్రసరించి మీ అనారోగ్యం తగ్గాలి. అందుకని మందు వేసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, శరీరేర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మీరు లోపలికి ప్రవేశించి శివుని యొక్క దర్శనం చెయ్యలేరు. అందుకని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థన చెయ్యాలి, అయ్యా నేను లోపలికి వెడతానని. అంతేకాని అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేసి ఇంతంత ఈగలైన ముక్కులో దూరేటట్టు అలా ప్రవర్తించకూడదు. నందీశ్వరుడికి శివుడికి అభేదం. చాలా మందిని చూస్తుంటాను, కార్తీక మాసం వస్తే శివాలయంలోకి వెళ్ళాలంటే గుండెలు ఇలా ఉంటాయి. నాకు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నందీశ్వరుడి యొక్క తోక కిందకి తీసుకెళ్లి దీపం పెడతారు. అలా మీ ఆసనం కింద పెట్టారనుకోండి, మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది, అది భక్తి అనిపించుకుంటుందా? నందీశ్వరుడి పక్కన దీపాలు, నందీశ్వరుడి తోక కింద దీపాలు, నందీశ్వరుడి మూతికి తీసుకెళ్లి అరటిపండు ముక్కలు, ఆయన కర్మ కాలిపోయిందా?
శివుడి వంక చూస్తూ మహానుభావుడు రమిస్తూ ఉంటే అదంతా భక్తి, ఆయన నిండా ఇంతంత ఈగలు. అవి వెళ్ళి ఇలా కొమ్ములు పట్టుకునేటప్పటికి తెలియక ఎవడైనా అలవాటు మీద వృషస్య వృషణం స్పృష్వా అని ఆయన అవయవం పట్టుకుందామనేటప్పటికి ఆ భక్తుడి చెయ్యి కాలుతుంది. పక్కన దీపాలు ఎక్కేస్తారు, కింద నించోడానికి ఉండదు. ఆ శివ నిర్మాల్యం తొక్కితే 7 జన్మల పుణ్యం పోతుంది. అందులో మహిమాస్తుతిలో చెప్తారు, అలాంటిది తీసుకెళ్లి శివ నిర్మాల్యం తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. చండీశ్వరుడి దగ్గరన్నా పెట్టాలి, ఎవరు తొక్కకుండానన్నా పెట్టాలి. అందుచేత ఆ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ల యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అశ్వత్థ వృక్షం ఎక్కడన్నా కనపడింది అంటే మీకు ఈ కళ్ళతో చూడడానికి వీలుగా పరబ్రహ్మం కనపడినట్టే. అందుకే అన్నిటికన్నా ఎక్కువ చప్పుడు చేస్తుంటుంది అశ్వత్థ వృక్షం. దానంత అల్లరి ప్రపంచంలో ఇంకోటి ఉండదు. చిన్న గాలేస్తే చప్పుడు. నేను సామర్లకోటలో పనిచేసేటప్పుడు మా క్యాబిన్ పక్కనే ఉండేది. ఆ గాలి ఆ చప్పుడు ఆ చెట్టు చూసి సంతోషపడిపోతుండేవాడిని. సరే, అందుకని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ వృక్షరాజాయతే నమః. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యకముందే ఏదైనా ఒక చోటుకి వెళ్ళేటప్పుడు అమ్మో నేను అక్కడికి వెళుతున్నాను కొంచెం పరిస్థితి భయానకము అని మీకు అనిపించింది అనుకోండి, లేదా మార్నింగ్ వాక్ పెడుతున్నారనుకోండి, మార్నింగ్ వాక్ లో కుక్కలు గరిచిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. మార్నింగ్ వాక్ లో ప్రమాదాలు ఉండవండి, అందులో కూడా ఉంటాయి ప్రమాదాలు. అందుకని స్నానం చెయ్యకుండా బయటికి విడితే పొడి విభూతి పెట్టుకుని వెళ్ళాలి. స్నానం చేసిన తరువాత విడుతుంటే, స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు పెట్టుకుంటే సజల భస్మం పెట్టుకోవాలి. అంటే విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసుకుని తడిపి అప్పుడు ఈ మంత్రం చెప్పి విభూతి ధారణం చేసి కాని వెళ్ళాడా, ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు రక్షిస్తాడు. బొట్టు పార్వతీ స్వరూపం, విభూతి పరమశివ స్వరూపం, ఆ ఇద్దరూ కలిసి సర్వకాలముల యందు రక్ష వహిస్తారు.